టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్స్ అవార్డుకు ఆయన ప్రెజెంటేటర్గా వ్యవహరించనున్నారు. దీనికోసం హెచ్సిఏ సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. ఈ అవార్డుల్లో ఒక విజేతకు రామ్ చరణ్ తన చేతుల మీదుగా అవార్డును అందించనున్నారు. ఈ వేడుక కోసం మెగా హీరో ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ చిత్రాలను గుర్తించి వాటికి అవార్డులను అందజేస్తుంది. ఈ ఏడాది ఈ వేడుకలకు మెగా హీరో రామ్ చరణ్ కూడా ప్రెజెంటర్గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 24 ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇక హెచ్సిఏ అవార్డుల్లో RRR సినిమా 4 విభాగాల్లో నామినేట్ అయింది. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో పాటు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రం RRR కూడా పోటీ పడనుంది. మరి ఆయా విభాగాల్లో అవార్డు గెలుచుకుంటుందో లేదో తెలియాలంటే ఈ నెల 24 వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న RRR సినిమా తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ మెరిసింది. ఇందులో ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును RRR సినిమా సొంతం చేసుకుంది. ఇన్ని ప్రతిష్టాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంటున్న ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. March 13 జరగనున్న ఆస్కార్ వేడుకల్లో RRR సినిమాకు అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.